ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. వైసీపీలో తిరుగుబాటు బావుట ఎగరేసి 5 ఏళ్ల ఆ పార్టీని, జగన్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈసారి టీడీపీ అభ్యర్థిగా ఉండి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆ సెగ్మెంట్ స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ప్రస్తుతం అక్కడ పోటీ రఘురామరాజు, వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుల మధ్య ఉంటుందని భావించినప్పటికీ, ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టీడీపీ రెబల్గా బరిలోకి దిగి పార్టీకి షాక్ ఇచ్చారు. టీడీపీకి అత్యంత బలమైన స్థానంగా ఉన్న అక్కడ శివ ప్రభావం ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది, ఎవరికి మైనస్ అవుతుంది అన్న చర్చ మొదలైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీ కంచుకోటల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అక్కడ ఒక 2004లో మినహా టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాల్లో సైతం ఉండి ఓటరు టీడీపీకి మద్దతుగా నిలిచాడు. ఈసారి ఉండి నియోజకవర్గం అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటోంది. అక్కడ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ కాకరేపుతోంది. ఆఖరి నిమిషంలో ఉండి టీడీపీ టికెట్ దక్కించుకున్న నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సైకిల్ గుర్తుతో, వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు ఫ్యాన్ గుర్తుతో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రచారం చేసి ఆఖరి నిమిషంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు సింహం గుర్తుతో పోటీకి సిద్ధమయ్యారు. అధికార పార్టీ అభ్యర్థి నరసింహ సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు తనని గట్టెక్కిస్తాయని నమ్మకం పెట్టుకున్నారు. ఉండిలో టీడీపీ బలం, తనకున్న ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేకతతో తానే గెలుస్తానన్న ధీమాతో రఘురామకృష్ణరాజు పనిచేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు కూడా తనకి మద్దతు ప్రకటించడంతో రఘురామరాజు మెజార్టీ లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఎవరి ధీమాతో వారు కనిపిస్తుంటే, చివరి నిమిషంలో నామినేషన్ వేసి రెబల్ అవతారమెత్తారు శివరామరాజు. ఉండి నియోజకవర్గం నుంచి 2009-2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు శివరామరాజు. 10 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, టీడీపీలో ఉన్న ముఖ్య నేతలు, కార్యకర్తలు తనకి మద్దతు తెలుపుతారన్న నమ్మకంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే శివ బరిలో ఉంటే టీడీపీ ఓటు బ్యాంకుకు చిల్లు పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రఘురామకృష్ణరాజు ఆయన్ని బుజ్జగించడానికి అటు టీడీపీ పెద్దలతో పాటు క్షత్రియ సామాజిక వర్గ పెద్దలతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. తనకు టికెట్ రాలేదన్న కోపంతో ఉన్న శివ ఎలా అయినా గెలిచి తీరతానని శపథం చేసి నియోజకవర్గాన్ని సుడిగాల్లా చుట్టేస్తున్నారు. 10 ఏళ్లపాటు నియోజకవర్గంలో పనిచేసిన అనుభవంతో టీడీపీ కార్యకర్తలతో పాటుగా ఇతర పార్టీ కార్యకర్తల్ని సైతం కలుస్తూ తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. మరోపక్క రఘురామకృష్ణరాజు ఓటమి ఓటు బ్యాంకు చెక్కు చెదరదని అంటున్నారు. టీడీపీ సుదీర్ఘకాలం నుంచి ఉన్న రాజకీయ పార్టీ అని, కార్యకర్తల కష్టమనే పునాది మీద టీడీపీ నడుస్తుందన్న విషయం అందరికీ తెలుసని, పార్టీని బట్టే నాయకులకి గుర్తింపు తప్ప వ్యక్తుల ప్రమేయం, వారి ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే శివ పోటీలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంకులో ఒక్క ఓటు కూడా బయటికి వెళ్లదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు పైకి గంభీరంగా మాట్లాడుతున్నా లోలోన మాత్రం ఒకంత గుబులు చెందుతున్నారట. అందుకే శివరామరాజుని దారిలోకి తెచ్చుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే శివ పోటీలో ఉంటే ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న అంశాలపై ఉండి నియోజకవర్గంలో జోరుగా బెట్టింగులు మొదలయ్యాయి.